రీసెంట్గా మన వాళ్ళు నాసిక్లో సలీం అనే వాడిని పట్టుకున్నారు. సర్చ్ చేస్తే ఇవి దొరికాయి, ఫేక్ స్టాంప్ పేపర్స్. వీటి క్వాలిటీ చూసి మన వాళ్ళే షాక్ అయ్యారు తెలుసా. ఎంతో అనుభవం ఉన్న రిజిస్టర్స్, బ్యాంకర్స్ కూడా దీన్ని కనిపెట్టలేకపోయారు. మనం నాసిక్లో సీజ్ చేసిన వాటి వాల్యూనే దాదాపు 1000 crores ఉంటుంది. మొత్తం స్కామ్ విలువ 30,000 crores ఉంటుందని అంచనా. ప్రాపర్టీస్ రిజిస్టర్ చేసిన వాడు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడో బీరువా కింది సడుగులో పెట్టేస్తాడు. మళ్ళీ 20 ఏళ్లకో దాన్ని అమ్ముదాం అనుకున్నప్పుడు అప్పుడు కానీ బయట తీయడు. అది ఒరిజినల్ ఫేక్ అన్న విషయం అప్పటిదాకా వాడికి తెలియదు, మనకి తెలియదు. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ డీప్లీ ఎంబారెస్డ్ అబౌట్ దిస్. దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం అని కూడా మనకి ఇన్ఫో ఉంది. రైల్వే రాజు అశోక్ రెడ్డిల గ్యాంగ్ డిస్ట్రిబ్యూషన్ లో తనకు హెల్ప్ చేస్తుందని సలీం ఇంట్రోగేషన్ లో చెప్పాడు. హూ ఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ హ్యాస్ టు బి బ్రాట్ టు ద బుక్. సార్, నేను ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నాను. మనం ఇంత ముందు కలిసిన సర్కమ్స్టాన్సెస్ వేరు, బట్ నాకు తెలుసు యూర్ అన్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. సో ఐల్ గెట్ డైరెక్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. యూ విల్ బి రీఇన్స్టేటెడ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. కల్ప్రిట్స్ ఎవరైనా సరే, ట్రాక్ దెమ్, బ్రేక్ దెమ్ అండ్ క్రాక్ దెమ్. ఎక్కడికి? హెడ్ క్వార్టర్స్కి. దేనికి? ముందు పద, అక్కడ చెప్తాను. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా రీచ్ ఏంటో? ఇంతియాజ్ మిలిటరీ ట్యాంక్లా దూసుకొచ్చాడు. ఒక్కొక్కటిగా మా బలాన్ని, వర్గాన్ని నాశనం చేశాడు. చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోయాం. పోలీసులకు దొరకకుండా ఉండడానికి చాలా హైడ్రోడ్స్ మార్చాం. మన మీద మోకా చట్టం కింద కేసు పెట్టారు. యాంటిసిపేటరీ బెయిల్కి ఛాన్సే లేదు. మనం ఎలాగైనా హైదరాబాద్ నుంచి బయటపడాలి. ఎక్కడికి వెళ్తాం సీటు? ఉన్న డబ్బు అంతా సీజ్ చేసేసారు. అంతా కాదు, ఈ పరిస్థితి ఎప్పటికైనా వస్తుందని నాకు తెలుసు. అందుకే కొంత డబ్బు మన ఐరన్ డిపోలో దాచాను. నువ్వు ఇక్కడే ఉండి నిత్య, నీకేం భయం లేదు. నీకు ఈ కేసులకి ఎటువంటి సంబంధం లేదు. రాజు, నిత్య మనతో ఉండడం కరెక్ట్. ఇంతియాజ్ నమ్మడానికి అస్సలు వీల్లేదు. నిత్య, నువ్వు వెంటనే స్టేషన్కి వెళ్ళి 3 టికెట్లు తీసుకో, ఇండియాలో ఎక్కడికైనా సరే. రాజు, నువ్వు వెళ్ళి మన డిపో నుంచి డబ్బు తీసుకురా. నేను వెళ్ళి ఫేక్ పాస్పోర్ట్స్ రెడీ చేస్తాను. అవసరం అనుకుంటే విదేశాలకు వెళ్ళిపోవచ్చు. సరిగ్గా 4 గంటలకు మన స్టేషన్లో కలుస్తున్నాం.